హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఉంది కదండి, దానికి ఒక సవరణ చేశారు లాస్ట్ ఇయర్ 2017 నవంబర్లో. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందామండి. 2017 నవంబర్ 13వ తేదీనండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారండి. దీనికి సంబంధించి 2017లో ఇది 20వ శాసనసభ బిల్ అండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సవరించటికై బిల్లు అని చెప్పి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ చట్టం 2017 అని పేర్కొంటారండి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టం 92వ అధికరణంలో ఒక అంశానికి సంబంధించి సవరణ అనేది చేశారండి. ఈ అంశం ఏంటంటే, ప్రమాదకరంగా తిరిగేటటువంటి వీధి కుక్కలు లేదా పందులను నియంత్రించే అధికారం సంబంధించిన అంశం ఈ 92లో ఉంటుందండి. దీనికి ఏ సవరణ చేశారంటే, ప్రమాదకరంగా వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే కుక్కలు లేదా పందులను వాటి మనుషుల్లోకి రాకోకుండా, మనుషులకి ఎటువంటి ఎఫెక్ట్స్ జరగకోకుండా, అలాగే కుక్కలు మనుషుల్ని కరవకోకుండా విచక్షణ జ్ఞానం అంటే వాటికి ఎలాగో ఉండాలనుకోండి, అంటే ఇప్పుడు పిచ్చి పట్టేసిన కుక్కలు, క్రాక్ పట్టిన కుక్కలు వాటి దగ్గరికి వెళ్తే కరుస్తాయి, ఇలా ప్రజలు చెప్పుకుంటారు కదండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అరుస్తూ వెంబడిస్తాయి, ఇలాంటి కుక్కల్ని నియంత్రించడానికి ఈ సవరణ చేసి గ్రామ పంచాయతీకి అధికారాన్ని కట్టబెట్టారండి. ఓకేనండి. అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇటీవల కాలంలో కొన్ని వీధి కుక్కలు ప్రమాదకరంగా తిరుగుతూ జంతువుల్ని మరియు ప్రజల్ని, ముఖ్యంగా చిన్ని చిన్ని పిల్లలు ఉంటారు కదండి పాపం, వాళ్ళ మీద దాడి చేసి వారిని గాయపరచడం అనేది చేస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ మనం వినే ఉంటామండి, గుంటూరు జిల్లాలో 6 సంవత్సరాల పసిపాపపై కుక్కల గుంపు దాడి చేసి చంపివేశాయండి. ఇటువంటి భయానకర సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అండి. దీనివల్లనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 యొక్క 92వ అధికరణ వీధుల్లో ప్రమాదకరంగా తిరిగే పందులు లేదా కుక్కలను అంతం చేసేందుకు, చంపేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్కు అధికారం ఇస్తున్నట్టు 1994 చట్టంలో ఉందండి. దాన్ని ఇప్పుడు మనకి పంచాయతీకి మార్చారండి. అయినప్పటికీ జంతువుల పట్ల క్రూరత్వం నివారించే దృష్ట్యా జంతువుల చట్టం 1961 నిబంధనల కింద భయంకరంగా దాడి చేసే వీధి కుక్కలను అదుపు చేసేందుకు జంతు జనన నియంత్రణ నియమావళి 2001 జారీ చేయడం జరిగిందండి. జంతువులపై, ముఖ్యంగా కుక్కలు లేదా పందులకు అనవసరంగా బాధ కలిగించడాన్ని లేదా హింసించడాన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్ యొక్క సదరు అధికారాన్ని గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం అని ప్రతిపాదించడం జరిగిందండి. తద్వారా గ్రామ పంచాయతీలే వీధుల్లో ప్రమాదకరంగా తిరిగే కుక్కలు లేదా పందులను అదుపు చేయడానికి ఈ చట్టం ద్వారా మనకి వీలు కలుగుతుందండి. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సవరణ చేయడానికి నిర్ణయించి చేపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, జిల్లా కలెక్టర్ యొక్క అధికారములను గ్రామ పంచాయతీకి బదిలీ చేయడం అనేది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఈ అంశం మీదే 1994 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి పంచాయతీరాజ్ సవరణ చట్టం 2017 క్రియేట్ చేశారండి, అంటే అమలు చేశారండి. ఓకేనండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలియచేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మీరు నమోదు చేస్తే తప్పకుండా నేను వాటి మీద వీడియో చేసి పెట్టగలనని చెప్పి మనవి చేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.